ఇది రాష్ ఉంది ఇది రాష్ ఉంది ఇప్పుడు ఎవర్ని ఏ నువ్వు ఏం ప్రూవ్ చేయాలని మాట్లాడుతున్నావు బ్రో రాష్ట్రంగ అంటే రాష్ట్రంగ అంటే నార్మల్ వెళ్తా నార్మల్ వస్తున్నాను ఏంటో నార్మల్ వెళ్తున్నా నార్మల్ వచ్చి ఆడితే ఏం చెప్పాలి బ్రో నేను ఎడు తెలుసురా ఎడు తెలుసు ఆగండి ఆగండి ఆడి చెప్తున్నాను మీరు ఆగండి ఎనకే వస్తా ఒరే 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 ఆ ఎంది 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 నేను ఈ రోజు ఒక చిన్న వర్క్ మీద గొలగముడికి అయితే వెళ్తున్నాను సో వన్స్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోవడమే అండ్ ఇక్కడ నుంచి కూడా తక్కువే ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు అండ్ మెయిన్గా సెకండ్ ఆల్టర్నేటివ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఆ ఛానల్ పేరు వచ్చేసి నెల్లూరు వంశీ నేను అవి ఆ ఛానల్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో గైస్ కన్ఫామ్గా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో దాంట్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కంటెంట్ అనేది ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను అండ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు లాంగ్ రైడ్ లాంగ్ రైడ్ లాంగ్ రైడ్ అని సో కన్ఫామ్ అయితే ఉంటుంది సో ఈ మంత్లోనే కన్ఫామ్ లాంగ్ రైడ్కి అయితే వెళ్తాను లాంగ్ రైడ్ అంటే ఒక 10 డేస్ అలా ఉంటుంది సో కన్ఫామ్గా సో ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత మనం లాంగ్ రైడ్కి వెళ్తే ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత వెళ్ళినట్టు సో అవన్నీ మనం బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం సో ఇంకా మనం అంతా బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం సో గైస్ ఈ ఛానల్ కూడా కన్ఫామ్గా సపోర్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేసుకోకుండా ఉంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి సో కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండొద్దు ప్లీజ్ ఏంటిది అంటున్నాను సో బైక్ వ్యూ మొత్తం అయితే మోడిఫికేషన్ అయితే చేశాను కదా సో మీకు బైక్ వ్యూ ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మీరు ఒకసారి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కొంచెం వ్యూ కానీ అటు ఇటు కానీ అయితే సో కొన్ని డేస్ అయిన తర్వాత అప్కమింగ్ డేస్లో కొంచెం ఒక 10 డేస్ అట్లా లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా అప్పుడు వ్యూ మంచిగా ఉండాలి కదా సో అందుకే అడుగుతున్నాను సో కన్ఫామ్గా సజెస్ట్ చేయండి అండ్ అలానే చాలామంది అయితే మన వాళ్ళు కమెంట్ చేస్తున్నారు బ్రో లాంగ్ రైడ్ బ్రో లాంగ్ రైడ్ చేయండి ఇవి వద్దు బ్రో అని అంటా ఉన్నారు మరే ఆటో అన్నకి ఆగడే సో చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో కన్ఫామ్గా అయితే ప్లాన్ చేస్తాను సో మేబీ ఇంకొక ఈ వీడియో వచ్చిన 4-5 డేస్లో అయితే నేను రైడ్ అనేది కన్ఫామ్ ప్లాన్ చేస్తాను సో నాకు వెళ్ళాలని ఉండే బట్ కానీ పాసిబుల్ అవ్వట్లే సో కరెక్ట్గా మనం ఇప్పుడే అయ్యప్ప గుడి సెంటర్ అయితే దాటుతున్నాం సో ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పుంటా సో కొలంగూడ దగ్గర ఒక చిన్న పని ఉంది సో ఆ వర్క్ పాయింట్ ఆఫ్లో వెళ్తున్నాను బైక్కి ఏమున్నా లేకపోయినా మొబైల్ హోల్డర్ ఉంటే అదొక అన్నం అంటే బైకే కొంచెం ఒక లుక్ ఉన్నట్టు ఉంటుంది సో అందులో బోబో గేర్స్ అంటే బ్రాండ్ కదా సో చాలా మంచి బ్రాండ్ టీవీఎస్ ఎక్సెల్ రైడ్లో లోకల్ మేడ్వి మొబైల్ హోల్డర్ అయితే పెట్టా అది ఎన్నిసార్లు కింద పడి ఉంటుందో మీకు తెలుసు ఏదైనా గతుకుల్లో వెళ్తే కింద పడిపోవడమే అట్టే అయిపోయింది మొత్తం సో ఈ బోబో గేర్స్ వల్ల అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడే ఇంక మనం హైవే నుంచి గొలగముడి రోడ్లోకి అయితే టర్న్ అయ్యాం సో చూడండి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము గొలగముడి సో ఇప్పుడే అన్నకు కూడా ఫోన్ చేశాను అదే వర్క్ వేరే వర్క్ ఉందని చెప్పాను కదా అన్న కూడా ఏంటంటే గొల్లమూడి దగ్గరికే వచ్చేసాను అంటే గొల్లమూడి పక్కన అన్నది ఒక విలేజ్ సో అక్కడికే ఓ కార్నరింగ్ చూసినారుగా ఎట్లా ఉన్నిందో సో యాక్చువల్గా అన్న అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు గొల్లమూడి దగ్గర అన్న బ్లాక్ చేద్దామన్నా అంటే వద్దు బ్రో నీకు దండం పెడతా అని చెప్పినాడు సో మేబీ బ్లాక్ చేయకపోవచ్చు అదే కొంచెం అమౌంట్ మ్యాటర్ సో అది అన్న దగ్గర ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోవడమే సో చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇక్కడ పొలాలు ఆ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలామంది ఒక జస్ట్ ఎవరన్నా రావాలనుకున్నా కానీ ఈ రూట్లో చాలామంది వస్తుంటారు సాటర్డే సండేస్ కూడా అండ్ ఇక్కడ మర్చిపోయి ఒకటి ఏదో ఉందా ఫన్ పార్కా ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉంది ఇక్కడ సో అంటే వాటర్ గేమ్స్ టైప్ ఏదో ఒకటి ఉంది సో ఐ థింక్ ఫన్ పార్కే అనుకుంటా సో అక్కడికి కూడా వచ్చి చిల్ అవుతూ ఉంటారు సో ఈరోజు సండే కదా మేబీ ఉండొచ్చు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఫన్ పార్క్ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను బైక్ అయితే మాత్రం పూర్తిగా రెడీ అయిపోయింది లాంగ్ రైడ్కి సో ఇంకా టైం చూసుకొని స్టార్ట్ అవ్వడమే మనం సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫన్ పార్కా ఎస్ ఫన్ పార్క్ ఇదే ఇప్పుడు మొత్తం క్లోజ్లో ఉందబ్బా ఇది సండే కదా ఉంటారనుకున్నా బట్ కానీ మొత్తం క్లోజ్లో ఉంది ఊరి నాయన ట్రాక్టర్ చూసినారుగా పొలాల్లో దున్ని ఆ పుర్రు కానీ మనం ఎందుకని పడితే ఇప్పుడు జాకెట్ గాన్ 2000 జాకెట్ గాన్ టెంపుల్ దగ్గర షాప్ దగ్గర అయితే ఉన్నాడని చెప్పాడు అన్న సో ఇంకా డైరెక్ట్గా అన్న వర్క్ ఫినిష్ చేసుకునిన తర్వాత మళ్ళీ బైక్ మీదే కనిపిద్దాం
ఎక్కడ అబ్బాయి షాపా? సో ఇప్పుడే అన్నని కాల్ చేశాను, వర్క్ కూడా అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతా ఉన్నా. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఫన్ పార్క్ ఇందాక చెప్పాను కదా, సో ప్రెజెంట్ క్లోజ్ అయింది. అది మనుషులు లేకనో లేకపోతే కోవిడ్ వల్లనో ఏమో కానీ ప్రెజెంట్ క్లోజ్. మొన్న వర్షాలు అయితే నెల్లూరులో భయంకరంగా పడ్డాయి కదా, సో అప్పుడంతా నాట్లు కూడా కొంతమంది వేస్తే ఎన్ని పోయాయి. సో మళ్ళీ చూడండి నాట్లు అయితే వేస్తూ ఉన్నారు. అరే బ్రో అవసరమా అంత? సర్లే మనకి ఎందుకు ఆ విషయం, వెళ్ళిపో వెళ్ళిపో. అరే 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 ఏంది మళ్ళీ స్లో చేస్తున్నాడా? హెల్మెట్ సెటప్ చూసి ఏమన్నా స్లో చేస్తున్నాడా ఏమో మనకు తెలీదు. మనకెందుకులే, మన పాటికి మనం వెళ్ళిపోదాం, మనకు అవసరం లే. అంటే కొంతమంది ఉంటారబ్బా బైక్ వెళ్తూ ఉంటే కావాలని సెటప్ చూసన్నా కానీ కావాలి వచ్చన్నా వెళ్ళిపోతారు. సో కొంతమంది అట్లా కూడా చేస్తుంటారు. సో మనకు అవసరం లే, మన పాటికి మనం అయితే వెళ్ళిపోదాం. అంటే ఒకసారి మనం పక్కన పోతూ ఉంటే సడన్గా ఒక్కసారి బైక్ వస్తే ఎట్లా ఉంటుంది? సో అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. మళ్ళీ వెళ్తున్నట్టున్నాడు. ఒర్రే ఏం కావాలి నీకు, కావాలనే ఏంది ఇది ఓవర్ బిల్డప్. మళ్ళీ ఇంకా స్లో, నన్ను క్రాస్ చేయడు మళ్ళీ స్లో అవుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ క్రాస్ అయ్యాడు మళ్ళీ స్లో కూడా అవుతాడు నాకు తెలిసి. అంటే నేను కొంచెం స్పీడ్ పోతా మళ్ళీ. ఒర్రే ఫోన్ మళ్ళీ డ్రైవ్ చేస్తా ఫోను, మాకు ఆపి మాట్లాడాలనుంది నిజంగా చెప్తున్నా. ఓ ఎందుకులే మనకు అవసరం లేదు. ఒరే ఒరే ఏంద్ర నాయన నాకే తగలుతున్నారా అందరా ఈ రోజా? వాడేమో అట్టబోతుడు, ఈడేమో ఇట్టబోతుడు, అట్టంటుడు ఇట్టంటుడు. ఈ రోజు ఏదో నా తేడా కొడుతుంది, ఇంటికి వెళ్ళేదాక శుద్ధంగా వెళ్దామా. ఇట్లాంటి జరిగినప్పుడు అబ్బా నిజంగా అసలు ఏదో ఉంటుంది. ఇదిగో మళ్ళీ క్రాస్ చేసిండు ఈడ. ఒరే నీ బాధ ఏంద్రా, నీ బాధ ఏంది? మళ్ళీ ఆగిండు, ఏదో ఫోన్ వచ్చిన. అరే యార్ గెల నా గెల మాట్లాడదు కన్ను. ఏమవసరం బ్రో? కావాలని దారుతున్నారా, కావాలని క్రాస్ చేస్తున్నారు మళ్ళీ ఆగిపోతున్నారు? అంటే కావాలని క్రాస్ చేస్తున్నారు మళ్ళీ ఆగుతున్నారు, ఏదో ఫోన్ వచ్చిందని పెట్టుకుంటున్నారు. నీ ఇష్టం కాదు, నన్ను ఎందుకు 3-4 సార్లు క్రాస్ చేస్తున్నారు? ఏమవసరం? అడ్డం కాదు బ్రో, నేను నీ పాయింట్ ఆఫ్ లోనే చెప్తున్నా. అవును బండి పక్కన, బండి పక్కన మాట్లాడుకో బ్రో. ఇదంతా ఎందుకు ఓవర్ యాక్షన్? మరి నీ ఇష్టం ఏంది? రోడ్డు నీది కాదు కదా బ్రో, రోడ్డు నీది కాదు కదా. నాదని నేను చెప్పానా? నాదని నేను చెప్పానా బ్రో? రోడ్డు మీద నువ్వు ఒక్కడే కాదు కదా, జనాలు అందరూ పోతున్నారు కదా, ఆ నువ్వు ఒకరు తగలుతావు. అంత వద్దు, ఓవర్ యాక్షన్ చేయదు. నేను ఎడుగుతాను, రాజ్ డ్రైవింగ్ అడిగానా? ఇప్పుడు నువ్వేదో చేసి కింద పడతావు, అప్పుడు నాదే రెస్పాన్సిబుల్. అవును బ్రో, ఒకటి రెండు సార్లు ఒకటి బ్రో. నేను నీ మంచి పాయింట్ ఆఫ్ లో చెప్పినా గానీ నువ్వు ఓవర్ మాటలు ఓవర్ కత్తలు చేయగాకు, అది నీకే లాస్. నేనేం అడిగాను, నువ్వేం చూపిస్తున్నావు బ్రో? నాతో వీడియో చేసుకుంటా పోతుండా. చెక్కలు ఒరే నాయన, నువ్వు పెడితే నేనేం చేయాలరా స్వామి? ఇప్పుడా ఆ డ్రైవింగ్ ఏంద్రా మళ్ళీ ఆపుతున్నావు ఏంద్రా స్వామి, నువ్వు వెళ్ళిపోకుండా. ఒర్రే 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 మళ్ళీ ఆపిండ్రా నాయన, నేను వెళ్ళిపోతారా స్వామి? ఈడేంద్రా బైక్ దిగుతుండా. ఒరే ఒరే ఇప్పుడు ఎవరిని ఏ నువ్వేం ప్రూవ్ చేయాలని మాట్లాడుతున్నావు బ్రో? ర్యాష్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ నార్మల్ వెళ్తాను నార్మల్ వస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు అగస్టాల మన ఇద్దరు మాట్లాడుతున్నాం కదా, అతను వాళ్ళు ఎందుకు వాళ్ళని పోగు చేద్దామనే అయితే బ్రో నేను నీ మంచికి చెప్పినా, నువ్వు ఓవర్ నేను నీ మంచి కోసం చెప్పా. మిమ్మల్ని క్రాస్ చేసుకుంటే తప్పండి బ్రో. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
అన్న మీరు వెళ్ళండిలే, మెంటర్ వచ్చింది వీడికి, ఎవరికో వీడికి కావాలని ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎవడైతే నాకేంటే, నేను మంచిగా చెప్పినా. ఇప్పుడు మొత్తం రికార్డ్ చేస్తున్నా, నువ్వు ఎవరినన్నా పిలుచుకో, వాడిని చూపిస్తా. చేయలేదులే, రికార్డ్ చేస్తే నీకేమైంది? పోలీసు చూపిస్తే ఏం చేస్తావు? నీ ర్యాష్ డ్రైవింగ్ నీదంతా పోలీసు చూపిస్తాను, ఏం బిగుతావు నువ్వు? నా బైక్ నా తారాలు ఎందుకు తీస్తున్నావు బే? నువ్వు నా బూత్లు వస్తాయి బ్రో. ఇంకో హలో, ఎవరో చేస్తున్నావా? ఐపూడి పక్క వీధి ఇదే. ఒరే ఏరియా తెలుసుకో, మాట్లాడు ఫస్ట్ బుడ్డ. ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నేను ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయలా, సైడ్ నుంచి వెళ్ళాను కాబట్టి. మీరు ర్యాష్ డ్రైవింగ్ అని వేస్తున్నా, ఆపేస్తున్నారు. నువ్వు ఫోన్ చేయలేదనుకో, నాకు తెలుసులే. ఎవరికి భయపిస్తున్నావు బ్రో? ఈ పిల్లని బస్ చేస్తాను నా దగ్గర వద్దు, తారాలు మూసుకొని. ఇంకా ఎవరో చేస్తావా? ఇదో ఇదిగో, ఎవడో ఫోన్ చేస్తావు? ఎవడికి ఫోన్ చేస్తావు నువ్వు? నెంబర్ గుర్తుందిలే. ఏం చేస్తావా? ఏం చేస్తావు చెప్పు. ఏం బెగుతావా? పాపా ఎంత దూరం తుంపా, పాపా ఎంత దూరం తుంపా. వెనకే వస్తాపా, వెనకే వస్తా. ఒరే 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 వెనకే వస్తా. ఒరే 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 నవ్వుతుందిరా. ఒకటి చేసే పనులకి ఏంద్రా స్వామి, అట్లాంటి డోర్తో పెట్టుకోవడం కంటే మూసుకొని నా పాడికి నేను వెళ్ళిపోతారా నాయన? నాకు ఇలాంటి జరిగినప్పుడు అసలు ఎక్కడ మండాలో అక్కడ మండదే నాకు. అసలుకి చే వస్తున్నాడా? మళ్ళీ వస్తున్నాడు. ఏంది బ్రో నీ బాధ? ఏంది బా ఏంది? కొద్ది పని ఉంది, బాబాయ్ పిలిచాడు. అయితే ఏంది 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 ఏంది? కొద్ది పని ఉంది, బాబాయ్ పిలిచాడు. ఏం చేయలేను నిన్న వెళ్ళిపోను. పిల్లకాయలు ఎవరిని మాట్లాడు? ఏం అంతుంది నీకు? బ్రో నా కాదు, పిల్లని బస్ అసలు చేయొద్దు. నిబ్బానింది, నేను వీలు చేసినందు నిబ్బానింది. ఒరే ఏం చేస్తున్నారా? ఒరే నేనేమన్నాను నాయన? రే 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 ఓరే నువ్వు పోరస్తావా నీతో? నాకెందుకు నాయన? ఈడేంద్ర ఈడితో ఉంటే నాకు ప్రాబ్లం వస్తుంది. ఆడు సావుడు అస్తుడు వాడు, ఇంకా వాడిని వదిలేరు నాయన. ఒక టాపిక్ కూడా వద్దా, వాడు కావాలని చేస్తున్నాడా ఏంది? నాకు అర్థం కావట్లే అనవసరంగా. రే వద్దురా స్వామి, నువ్వు వెళ్ళిపోరా నాయన. ఇప్పుడు కావాలని స్టంట్స్ చేస్తా వెళ్తున్నాడు వాడు. ఎంత ఆడు నాకు ఎందుకు, ఇంకా ఎంతమంది చూస్తున్నారు, ఏమనుకుంటారో ఏమో. అసలు నాకేదోగా ఉంది. ఆడు ఏదన్నా సడన్గా ఆపోజిట్ వెహికల్స్ కూడా చూసుకోకుండా వస్తున్నాడు. ఏదన్నా అయితే ఏంది పరిస్థితి ఆడా? శుద్ధంగా ఇంటికి వెళ్ళిపోతా. సో గాయస్ నేను చెప్పేది ఒకటే, సో ఇలాంటివి కూడా చాలా మీకు కూడా జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా. సో ఇలాంటప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోదాం అంతే. సో అనవసరంగా నేను అసలుకి ఇప్పుడు నాతో పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు 3 times క్రాస్ చేసి వెళ్ళి ఫోన్ మాట్లాడ తాగత కావాలని చేశాడు వాడు. కావాలని చేసి మళ్ళీ మాటకు మాట సమాధానం అంతా పిల్లని భాష అసలు తప్పితే ఏమీలే. ఏందో పో అబ్బా, ఈరోజు నా టైం బాగాలేదు. ఇంకోడేమో అటు చూపి చిట్టుబోతుడు. ఈరోజు అంతా పెట్టుకో ఎందుకులే, అంతా గబ్బు గబ్బు అయింది. నా పాటికి నేను వెళ్ళిపోతున్నా. మనోడు వస్తున్నాడు, ఇంతకీ రావట్లేదమ్మా. మనోడు దండం పెడతా అన్నా నీకు, అన్నో తమ్ముడో నిబ్బానో ఏమో కానీ నీకు నమస్కారం, శతకోటి నమస్కారం. సో ఇంతటితో ఈ నిబ్బా వీడియోకి కూడా ఎండ్ చెప్పేస్తున్నా, నా వల్ల కావట్లే. సో యాక్చువల్గా ఇది నేను పెట్టను ఇట్లాంటివన్నీ, బట్ కానీ మీకు అర్థం అవ్వద్ది ఇట్లా ఉంటారు. సో మీ బాడీకి మీరు వెళ్ళిపోండి అని చెప్పే ఉద్దేశంలో కూడా ఈ వీడియో పెట్టాలి అని అనిపిస్తుంది. ఈ వీడియో అయితే కన్ఫామ్గా పెట్టేస్తా. అప్పుడు వాడెవడన్నా తెలిసినోడు అంటే మన సబ్స్క్రైబర్స్ మా నెల్లూరులో ఉంటారు కదా, మాకు కొంచెం సర్కిల్. సో వాళ్ళు ఎవరికన్నా తెలిసినోడు కానీ అయి ఉండాలా, అప్పుడు నా అలి ఒకటి సంగతి చెప్పేది. సో వీడియో అయితే కన్ఫామ్గా పెడతా. సో చూద్దాం, అట్లాంటి వాళ్ళకి మెంటలు వస్తే ఈ ఏరియాలో కూడా వీలు చేసి వెళ్తారు. ఏంది రోడ్డుని క్రాస్ చేస్తుండో కూడా చేస్తుంటే కూడా. అంతే గాయ్స్ ఈ వీడియో. సో ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.